నమస్తే. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు 6 నెలలు లేదా 1 సంవత్సరం కాల్పుల విరమణ ప్రకటించినారు విమర్శలు చేయను అని. కానీ అధికారం కోల్పోయి దాన్ని తట్టుకోలేక అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడానికి మొదలుపెట్టాడు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఇంకా 4 రోజుల కాలం పూర్తి కాలే, ఇంకా బాలారిస్టాలను కూడా అధిగమించడంలే, అంటే గవర్నమెంట్లో సెక్రటరీస్ని కానీ తగిన నామినేటెడ్ పదవులు కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా రెడీ కాకంతలకే, ఈ బాలారిస్టాలను అధిగమించకంతలకే విమర్శనాలు మొదలుపెట్టాడు. అయినా పర్వాలే, ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత చేపట్టిన రోజు నుంచి ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం అనేది బాధ్యత. దాన్ని తెలుగుదేశం పార్టీ సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తాదనేది మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు గారి పరిపాలన మీద, వారి దక్షత మీద, వారి విజ్ఞత మీద, వారి దూరదృష్టి మీద, వీటన్నిటి మీదుగా ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ నమ్మకం ఉండబట్టే ఎన్నడూ లేనంత గొప్ప మ్యాండేట్ వారికి ఇచ్చారు. సరే, ఆయన మొదలుపెట్టింది పెన్షన్స్, ప్రజలు మోసపోయినారని. అంటే మామూలుగా తెలుగులో సామెతలు ఉన్నాయి, ఆవు చేలో మేస్తే దూడ గట్టున ఎందుకు మేస్తుంది అని, యదే యదా రాజా తదా ప్రజ అని. ఇలా నాయకుడు జగన్మోహన్ రెడ్డి 161 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పారద్రోలినా కూడా రాష్ట్రం విడిచిపెట్టి పొమ్మని చెప్పి ప్రజలు తీర్పు ఇచ్చినారు. అట్లాంటి తీర్పు ఇచ్చినా కూడా కనీసం ఓడిపోయిన తర్వాత ఎందుకు ఈ ఓటమి జరిగింది, ఓటమి జరగడానికి కారణాలేమి, ఏ కారణాలని అనలైజ్ చేసుకోకుండా అప్పుడే నెక్స్ట్, ఇప్పుడు శిశుపాలుడు అధికారంలోకి వచ్చినాడు, శిశుపాలని అధికారాన్ని కౌంట్ చేస్తున్నాము, పాపాలు మొదలైనవి, నీకు అందం పలికే రోజు వస్తుంది అట్టా ఇట్టా అని మాట్లాడి మొదలుపెట్టినాడు. ఎవరు శిశుపాలుడు? నువ్వు శిశుపాలని పోయింది నా గవర్నమెంట్కు ఓట్లు వెళ్ళా, నేను వద్దు పొరనైనా సరే దండం పెట్టినారు. నువ్వు వచ్చినా ఎంతలేక శిశుపాలని, శిశుపాలని పాలన కౌంట్ చేస్తానని నీకు 164 తప్పులు చేసినావు, 100 కంటే జాస్తి చేసినావు నువ్వు తప్పులు చేసినావు, 164 తప్పులు చేసినావు అని 164 సీట్లు నీకు తీసేసి ఉత్త 11 ఇచ్చినారు. అదేవిధంగా వాళ్ళ శిష్యుడు కూడా ఈడు అదేవిధంగా ప్రచారం చేస్తున్నాడు, మేము మోసపోయినాము, ప్రజలు మోసం చేసినారు, మీరు కూడా మోసపోతానే ఉంటారు అని. తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేసిందయ్యా? పెన్షన్స్ ఇస్తామనేది. ఎస్, ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 33,889 పెన్షన్దారులు ఉంటే అందరికీ ఈరోజు రేపు ఎల్లుండిలో పూర్తిగా వారికి పెన్షన్స్ 23,12,500 రూపాయలను పంపకం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు 4,000 రూపాయల పెన్షను, ప్రీవియస్ 3 నెలలది 3,000 రూపాయలు 7,000 పెట్టే వృద్ధాప్య పెన్షన్లు, ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టోలో చెప్పినారో, అది ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేప్పుడు వాగ్దానాలు చేసినారో, చెప్పిన వాగ్దానాల ప్రకారం వారు నెరవేర్చారు. రెండో పెన్షన్స్ ఈ బెడ్ రిడెన్ వాళ్లకు 5,000 నుంచి 15,000, ఎస్ 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచినారే, చూడు కళ్ళు తెరుచుకొని. వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్స్ చెప్పినారు, ఇచ్చినారే 6,000 రూపాయలు. ఈరోజు వితరణ జరిగింది, నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన. డిజేబుల్డ్ వాళ్లకు 5,000 నుంచి, డయాలసిస్ వాళ్లకు 5,000 నుంచి 15,000 రూపాయలు ఉన్నారు, ఎస్ అది కూడా ఇచ్చినారు. అన్నీ ఇచ్చినారు అంటే నువ్వు ప్రీవియస్ ఇప్పుడు అంతకుముందు 3 నెలలకు కూడా ఇవ్వాలని నువ్వు అడుగుతున్నావు. అంతకుముందు 3 నెలలకు చంద్రబాబు వాగ్దానం చేయలేదే, మీరు భ్రమించి ఇప్పుడు ఇవ్వాలా, అది ఒక అద్భుత కల్పన చేసి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఒకసారి మా మేనిఫెస్టోను చంద్రబాబు ఏం వాగ్దానం చేసినది పూర్తిగా చదువుకోండి. మీరు జగన్ ఒకటే అంతకుముందే మేనిఫెస్టో ఇదే బైబిల్ లాంటిది అని చెప్పినాడు. మాది కూడా బైబిల్, మేము కూడా బైబిల్ కాకపోతే భగవద్గీత, మాకు ఏదో ఒకటైతే ఫాలో అవుతున్నాం కదా, మా మేనిఫెస్టోను బాగా ఫాలో అవుతాం.
మేము ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఇదే బైబిల్ అనుకుంటాం. మా మేనిఫెస్టోని మేము ఫాలో అవుతున్నాం. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను అన్నీ కూడా నెరవేరుస్తారు. మీరు అంతర్శోధన చేసుకోండి, ఎందుకు ఓడిపోయినాం, ఎందుకు కథ అని.